ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మ్యాథ్ క్లాసెస్. సో మనకి ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ 2019కి సంబంధించి రావడం జరిగిందండి. అండ్ ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకి CBT 1, CBT 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ CBT 1లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1లో భాగంగా మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ రీజనింగ్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ మొత్తం కూడా 60 మార్కులకు మనకి సిలబస్లో భాగంగా, ఈ 60 మార్కులకు సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కూడా వీడియో క్లాసెస్ రూపంలో మీకు ఫ్రీగా అందించడం జరుగుతుందండి. సో అందులో భాగంగా ఈరోజు టాపిక్ మనకి ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్. అది మనకి మ్యాథమెటిక్స్ క్లాసెస్లో భాగంగా ఉంటుందండి. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనకి 3 నుంచి 4 క్వశ్చన్స్ కేవలం ఈ టాపిక్ నుంచి అడగడం జరుగుతుందండి. 3 నుంచి 4 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి అడగడం జరుగుతుంది. అండ్ ఈ టాపిక్ పైన ఫస్ట్ వీడియో కూడా రీసెంట్లీ అప్లోడ్ చేసామండి. ఇది సెకండ్ వీడియో ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ పైన, ఇది సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తామండి. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వీడియో కూడా చూడగలుగుతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ ఆన్లైన్లో జరగబోతుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దానికోసం మీకు ఫ్రీగా డైలీ ఎగ్జామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో www.manavidya.in ఈ వెబ్సైట్ మాదేనండి. ఈ వెబ్సైట్ ద్వారా మీరు డైలీ ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండి. ఆన్లైన్ ప్రాక్టీస్ ఉంటుంది. సో అందులో ఎగ్జామ్స్లో కూడా మనకి కంప్లీట్ 100 మార్క్స్కి సంబంధించిన పేపర్స్ మొత్తం కూడా పార్ట్ ఆఫ్ ది సిలబస్లో ఉంటాయండి. అక్కడ మీకు జిఎస్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి, రీజనింగ్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అప్ టు ఎగ్జామ్ వరకు ఈ సిలబస్లోని అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. మీరు అక్కడ నుంచి వాటిని డైరెక్ట్గా ఫ్రీగా రాసుకోవచ్చండి. అండ్ కమింగ్ టు క్లాస్ అండి, ఈరోజు క్లాస్ మనకి ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అని చెప్పాము. సో ఆల్రెడీ క్లాస్ 1లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ అందులో భాగంగా ఈ క్లాస్ 2లో ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ మనం సాల్వ్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఉంటాయండి, ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలండి. సో అందులో ఫార్ములాస్లో భాగంగా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు తెలిసినవే ఉంటాయండి. సో ఆల్రెడీ మనకి 6th 7th నుంచి టచ్ అవుతాయండి ఫార్ములాస్ అన్నీ కూడా. అవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలిసినవే ఉంటాయి. లైక్ మనకి a+b² కావచ్చు, a-b² కావచ్చు, a²-b², a+b² = a²+2ab+b², అదేవిధంగా a-b² అండ్ a²-b² ఫార్ములా కావచ్చు. లైక్ ఇక్కడ మనకి కొన్ని కన్వర్షన్స్, a+b² a-b² రాసినప్పుడు +4ab, అదేవిధంగా a-b² a+b² రాసినప్పుడు -4ab, ఇటువంటివి యూజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి a³-b³ అండ్ a³+b³ ఈ రెండు ఫార్ములాస్ కూడా ఉపయోగపడతా ఉంటాయండి. దీన్ని మనం రెండు రకాలుగా రాయొచ్చు. a³-b³ని a-b² + ab + b² గాను, అండ్ a³+b³ని a+b² - ab + b² గాను రాస్తామన్నమాట. అదేవిధంగా ఈ థర్డ్ లాస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో, ఈ లాస్ట్ రెండు ఫార్ములాస్ కూడా నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న ఫార్ములాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో మనకి ఇఫ్ a+b+c = 0 అయితే a³+bq+c³ ఎంత అని చెప్పి అడగచ్చు. లేదా దీని అప్లికేషన్స్ ఏ ప్లేస్లో లైక్ 3x అని, అండ్ బి ప్లేస్లో 4y అని, అండ్ సి ప్లేస్లో 5z అని మధ్యలో ప్లస్ పెట్టేసి =0 అయితే వీటికి క్యూబ్స్ = ఎంత అంటే మనం ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ a³+bq+c³ ఫార్ములా -3abc ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి యాక్చువల్గా మనకి ఘాతాలు ఘాతంకాలు ఇండీసెస్ అనే టాపిక్ నుంచి వస్తాయండి. బట్ ఇక్కడ వాటిని మనం నంబర్స్గానే ట్రీట్ చేస్తున్నాం. సింప్లిఫికేషన్, ఘాతాలు ఘాతంకాలు అండ్ నంబర్ సిస్టమ్స్, ఈ మూడింటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఈ క్లాస్కి సంబంధించిన ఫార్ములాస్ మనకి ఇక్కడ ముందుగా రాసి చూపించామండి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా కంపల్సరీగా ప్రతి క్యాండిడేట్కి రావాలి. అండ్ వీటితో పాటు ఖచ్చితంగా అంటే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామండి. ఎందుకంటే మనం రాసే ఎగ్జామ్లో టైం అనేది మనకి 90 నిమిషాలు ఉంటుంది. మనం రాసే ఎగ్జామ్లో మన టైం 90 నిమిషాలు ఉంటుంది. ఈ 90 నిమిషాలలో మనకి ఇచ్చేటివి 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషం కంటే తక్కువ టైంలో మనకు రావడం జరుగుతుంది. ఆ 1 నిమిషం కంటే తక్కువ టైంలోనే క్వశ్చన్ చదవడం, అర్థం చేసుకోవడం, ఆన్సర్ చేయడం అండ్ ఆప్షన్ క్లిక్ చేయడం చాలా వర్క్ ఉంటుందండి. అందుకనే మనకు స్పీడ్ అనేది ఇంపార్టెంట్.
సో ఈ స్పీడ్ని పెంచుకోవడం కోసం, ఎందుకంటే ఇక్కడ సింహభాగం ఏముందంటే మొత్తం కూడా మనకి ఎక్కువ మేజర్ పార్ట్ అంతా కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా పేపర్లో ఈ 100 క్వశ్చన్స్లో మనకి 40 క్వశ్చన్స్ జిఎస్ నుంచి అడిగితే 60 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి అడుగుతాడు. సో ఈ మ్యాథ్స్లో ఎక్కువ భాగంగా ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్ మనం స్పీడ్గా చేయగలగాలి, ఎట్ ద సేమ్ టైం అక్యురేట్గా అంటే ఖచ్చితమైన ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలి. సో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది మనకి. ఈ 1/3 నెగిటివ్ వల్ల కూడా మనం ప్రతి 3 తప్పులకు ఒక మార్క్ కోల్పోతాం. సో ప్రతి మార్క్ ఇంపార్టెంటే, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. సో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. సో దానికోసం మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా ప్రతి అభ్యర్థికి కూడా 20 ఎక్కాలు 20 టేబుల్స్ నోటెడ్ ఉండాలండి. 20 టేబుల్స్ నోటెడ్ ఉండాలి. అదేవిధంగా 1 to 35 స్క్వేర్స్ అండి, 1 స్క్వేర్ నుంచి 35 స్క్వేర్ వరకు అన్ని విలువలు నోటెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 21 స్క్వేర్, 22 స్క్వేర్ ఇట్లా ప్రతి స్క్వేర్ కూడా నోటెడ్ ఉండాలి. అదేవిధంగా 1 to 15 క్యూబ్స్ అండి, 1 to 15 క్యూబ్స్ కూడా నోటెడ్ ఉండాలి. ఇవి మినిమం బేసిక్స్ అండి. మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా, అది పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకొని విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, లైక్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎఫ్సిఐ ఎగ్జామ్స్ కావచ్చు, ఏది రాసినా కూడా మ్యాథమెటిక్స్ అనేది ఒక పార్ట్గా ఉంటుంది. సో ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ క్వశ్చన్ చేసినా కూడా మనకి ఇవి అవసరం వస్తాయి. 20 టేబుల్స్, 1 to 35 స్క్వేర్స్, 1 to 15 క్యూబ్స్. అండ్ అదేవిధంగా మనకి మినిమం కాన్సెప్ట్స్, లైక్ మనకి ప్లస్ చేయడం వస్తుందండి, అందరికీ వస్తుంది, మైనస్ చేయడం వస్తుంది, ఇంటూ, డివిజన్, ఇవి బేసిక్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. ఈ 4 కూడా ప్రతి క్యాండిడేట్కి చేయడానికి వస్తుంది, బట్ స్పీడ్గా చేయడం అనేది ఇంపార్టెంట్. దానికోసం నంబర్స్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఈ 4తో పాటు ఎల్సీఎం అనేది కూడా స్పీడ్గా చేయగలగాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్స్ ఎవరికైతే వస్తాయో మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. అండ్ వాటితో పాటు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా యూజ్ కావడం జరుగుతాయి. వీటిపైన కొన్ని ప్రాక్టీస్ బేస్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం, వాటిని ఏ విధంగా చేయనో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, కన్వర్ట్ 0.27 బార్ ఇంటూ వాల్గర్ ఫ్రాక్షన్. అంటే 0.27 బార్ అనే నంబర్ని ఒక ఫ్రాక్షన్ రూపంలో రాయండి, అంటే భిన్న రూపంలో రాయండి. మనకి ఇచ్చింది ఏంటండి, 0.27 పైన బార్ ఉంది, మొత్తానికి లేదండి. దీన్ని ఫ్రాక్షన్ అంటే భిన్న రూపంలో, అంటే ఈ విధంగా భిన్న రూపంలో రాయాలి. సో మరి 0.27 బార్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, 0.27 పైన బార్ ఉంది కాబట్టి 7 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా దాని మీనింగ్ అది. మరి 0.27777 అనే నంబర్ని ఒక భిన్న రూపంలో రాయాలంటే మనకు ఒక బేసిక్ మెథడ్ ఉంటుందండి, ఆ మెథడ్ ప్రకారం ఈజీగా రాయొచ్చు. ఆ మెథడ్ ఎలా ఉంటుందంటే, సో మనం ఏ నెంబర్ని అయితే భిన్న రూపంలో రాద్దామనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తాన్ని కూడా తీసుకోవాలి. అంటే ఈ బార్ని కానీ ఈ పాయింట్ని కానీ సంబంధం లేకుండా మొత్తం నెంబర్ ఎంత అండి, 0.27. సో అప్పుడప్పుడు మనకి ఇక్కడ 1.27 కూడా వస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, 1.27 రాస్తాం. దానికోసం ఇక్కడ మీకు 0 రా చూపించాలి. నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్నే యాస్టేజ్గా తీసుకోండి, పాయింట్ కానీ బార్ కానీ కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ 0.27 బార్, మనం డైరెక్ట్గా 0.27 తీసుకుంటున్నాం. సపోజ్ అప్పుడప్పుడు మనకి 1.27 బార్ కూడా ఉంటుంది, అప్పుడు మనం ఏం తీసుకుంటామండి, 1.27 తీసుకుంటామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నంబర్ని యాస్టేజ్గా రాయడం, ఇది ఫస్ట్ స్టెప్. ఈ నంబర్ని యాస్టేజ్గా రాసిన తర్వాత మైనస్ పెట్టేసి ఈ బార్ కాకుండా ఏ సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలు తీసుకోవాలి. సో బార్ కాకుండా అంటే మనకి 7 వరకు బార్ ఉంది కదండి, ఇది కాకుండా మనకి ఏమున్నాయి, 0.2. అప్పుడు మనకి పాయింట్తో సంబంధం లేదు, ఆస్టేజ్గా ఏమేమి నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని తీసుకుంటాం, 0.2 తీసుకుంటున్నాం. 0.27 - 0.2, అప్పుడు లైక్ ఇంతకుముందు క్వశ్చన్ లెక్కగానే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 అని వస్తుంది. దానికోసం మీకు ఎగ్జాంపుల్ కోసం 0ని అలాగే ఉంచడం జరిగింది. యాక్చువల్గా 2 రాసినా సరే, బట్ 0.2 రాయడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి 1 ఉంటే కూడా 1.2 అనేది కాకుండా 12 తీసుకుంటాం అన్నమాట. ఇది లవ భాగంలో. మరి హారం విషయంకి వస్తే, ఈ లైన్ కింద దీన్ని బార్ అని చెప్పి అంటున్నాం కదా, ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూడాలి. ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, కేవలం 7 అనే ఒక నెంబర్ ఉంది కాబట్టి ఈ 7కి బదులుగా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9 రాస్తాం. లైన్ కింద ఒకే నెంబర్ ఉంది కాబట్టి ఒకే 9 రాస్తున్నాం. అదేవిధంగా పాయింట్ తర్వాత, ఈ పాయింట్ తర్వాత ఈ బార్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని 0 రాస్తాం, అన్ని 0 రాస్తాం. సో 27 - 2/90 అనేది మనకి రావడం జరిగింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 27 - 2 - 25/90. సో 5 టేబుల్స్ క్యాన్సల్ అవుతుందండి, 5 5 5 18. ఇప్పుడు చూడండి, 18 5 90, 18 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సో 18 టేబుల్ మనకి నోటెడ్ ఉంటే డైరెక్ట్గా 18 తోటి క్యాన్సిల్ చేస్తాం. అలా కాకపోతే 5 1 5 4 మిగులుతుంది, 0 5 8 40 అని చెప్పి 2 స్టెప్పులు చేయాలి.
మనకి 18 టేబుల్ వస్తే ఇలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే 20 టేబుల్స్ వరకు ఫాస్ట్గా ఉండమని ఇంతకుముందు చెప్పాను. సో ఆన్సర్ ఎంత వచ్చిందండి? 5/18. సో 5/18 అంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దామండి ఏ విధంగా కన్వర్ట్ చేసామో. సో నంబర్ మొత్తాన్ని ఫస్ట్ ఆస్టిజ్గా రాయాలి, తర్వాత బార్ కాకుండా ఏమేమి నంబర్స్ ఉన్నాయో అవి తీసుకోవాలి. ఇది లవ భాగంలో. హారం విషయానికి వస్తే ఈ లైన్ కింద ఎన్ని నంబర్స్ ఉంటాయి అన్ని 9, పాయింట్ తర్వాత లైన్కి మధ్యలో ఏమైనా నంబర్స్ ఉంటే ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని 0s రాస్తారు. ఇది కన్వర్షన్. రెండో ఎగ్జాంపుల్ కూడా దాని కోసమే తీసుకున్నామండి. ఎక్స్ప్రెస్ 0.8268 బార్ యాజ్ వాల్గర్ ఫ్రాక్షన్ అని చెప్పి అన్నాడు. సో వాల్గర్ ఫ్రాక్షన్ అంటే కామన్గా భిన్న రూపమే అండి. సో స్పెషల్గా పదాలు ఏమి అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ని కూడా సేమ్ ప్రాసెస్ ప్రకారం చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలండి? మొత్తం నెంబర్ని తీసుకోవాలి. మొత్తం నెంబర్ అంటే 0.8268. ఇది మొత్తం నెంబర్. ఈ మొత్తం నెంబర్ నుంచి బార్ కాకుండా ఉండే నెంబర్స్ని తీసేయాలంటే 0.82 తీసేస్తాం. ఈజ్ డివైడెడ్ బై ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ని తీసుకుంటాం. ఈ బార్ కింద మనకి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9 రాస్తున్నాను. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9 రాస్తున్నాను. అదేవిధంగా ఈ పాయింట్ తర్వాత బార్కి మధ్యలో, పాయింట్ తర్వాత బార్కి మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 0 రాస్తున్నాను. 2 0 రాస్తున్నాను. ఇది మనకు ఆన్సర్ అండి. బట్ ఇక్కడ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఆన్సర్ ఉంది కాబట్టి సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు మనకి ఈ 0 పక్కకు పెట్టేస్తే 8268 నుంచి 82 తీసేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 68 నుంచి 68 తీసేస్తే 8200, 68 పోతే ఎంత ఉంటుందండి? ఇక్కడ 14 ఉంటుంది. ఆ 14 తీసేస్తే 100 నుంచి 14 తీసేస్తే 86 వస్తుంది. అంటే 81/86 అనేది రావడం జరిగింది. 81/86 రావడం జరిగింది. డివైడెడ్ బై 9900. మరి ఇప్పుడు ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది 2 తోటి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 తోటి క్యాన్సిల్ చేసుకుంటే 2 4s 8, 5 మిగులుతుంది, 1 మిగులుతుంది 19, 2 9s 18 అండ్ 2 5s 0, 0 క్యాన్సిల్. ఇక్కడ కూడా 2 4s 18 ఉంది కాబట్టి 0 ఒకసారి వస్తుంది, 9 and 3. అంటే మనకి 4,090 అనేది ఆన్సర్ అవుతుంది. సో 4,090/4,950 ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. సో ఇది అంతం కాని అంతముందని అవధి అంటాం దీన్ని యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 0.8268 అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతుందండి. ఇక్కడ మనకి బార్ కింద ఏమున్నాయో అవి కంటిన్యూస్గా రిపీట్ అవుతుందన్నమాట. సో ఇటువంటి వాటిని భిన్న రూపంలో రాయడానికి ఉపయోగించే పద్ధతి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 726.34 + 888.12 -(?) 1.88. సో ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ అందరు క్యాండిడేట్స్కి చేయడానికి వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ చేయడమే పెద్ద విషయమైన కష్టమైన విషయం కాదు. బట్ ఈ క్వశ్చన్లని తక్కువ టైంలో చేయడం ఎలా అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి. ప్రతిదాన్ని కూడా మనం ఈ 2 యాడ్ చేసి దాని నుంచి తీసేయడం కంటే కూడా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అదేంటో కూడా ఇప్పుడు మీకు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 యాడ్ చేయమన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఈ వాల్యూ మనకు కావాలి. అండ్ ఆపోజిట్లో ఒక నెంబర్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్కి మైనస్ సింబల్ ఉందండి. ఈ క్వశ్చన్ మార్క్ మనకి ఇట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం కొద్దిసేపు. ఇది -x ఇట్ వస్తే +x అవుతుంది. అండ్ ఈ వాల్యూ మొత్తం ఇట్ వస్తే మైనస్ అవుతుంది. అంటే ఫస్ట్ 2 యాడ్ చేసి 3 నెంబర్ని తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ 2 యాడ్ చేయాలి, 3 నెంబర్ని తీసేయాలి. సో ఇప్పుడు ఈ 2 యాడ్ చేయడానికి రఫర్కు వాడకండి, డైరెక్ట్గా అదే క్వశ్చన్ని చూస్తూ ఆన్సర్ చేయండి. ఏ విధంగా అంటే మనం ఇప్పుడు చెప్పిన దాని ప్రకారమే ఫస్ట్ 2 యాడ్ చేయాలి, 3 నెంబర్ని తీసేయాలి. సో ఫస్ట్ 2 తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్, పాయింట్ తర్వాత 2 డిజిట్స్, పాయింట్ తర్వాత 2 డిజిట్స్. అంటే మనం డైరెక్ట్గా లాస్ట్ డిజిట్ తోటి మొదలు పెట్టుకోవచ్చు. ఇక్కడ 4 + 2 ఎంత వస్తుందండి? 6. ఇది తీసేయాలి, లాస్ట్ టర్మ్ తీసేయాలి. 4 + 2 = 6, 6 - 8. సో 6 - 8 అనేది మనకి పాసిబిలిటీ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే క్యారీ తీసుకుంటే 16 అవుతుంది. క్యారీ తీసుకుంటే 16 అవుతుంది. 16 - 8 అంటే మనకి 8 వస్తుంది. సో లాస్ట్ డిజిట్ ఎంత అండి? ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ 8. సో లాస్ట్ డిజిట్ 8 కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇది తప్పే అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇది తప్పే అవుతుంది. ఓకే, లాస్ట్ డిజిట్ క్యారీ తీసుకున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ నెంబర్ కోసం 3 + 1 ఎంత అండి? 4. బట్ ఆల్రెడీ 1 క్యారీ తీసుకున్నాం కాబట్టి 3 ఉంటుంది. 3 - 8 చేయాలి. సో 3 - 8 అంటే అగైన్ సేమ్ ప్రాబ్లం. 3 - 8 పోదు కాబట్టి మళ్ళీ 1 క్యారీ తీసుకుంటే 13 అవుతుంది. 13 - 8 ఎంత అండి? 5 రాస్తాం.
సో ఇప్పుడు పాయింట్ తీసుకుందాం, ఎందుకంటే 2 డిజిట్ తర్వాత పాయింట్ కదా, పాయింట్ తీసుకుందాం. అలా కనుక తీసుకుంటే మనకి పాయింట్ తర్వాత 7 8 ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 7 8 ఉంది, తప్పు. పాయింట్ తర్వాత 5 8 మన ఆన్సర్, అంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయిపోయింది. ఇక మనం ప్రాబ్లాన్ని మొత్తం కూడా చేంజ్ అవసరం లేదు, అంటే ఇది టైం తగ్గించుకోవడానికి ఉపయోగించే ప్రాసెస్. ఎక్కడ ఆన్సర్ దొరికితే అక్కడ ఆపేయచ్చు. బట్ ఈ క్వశ్చన్ని మన ప్రాక్టీస్ కోసం మొత్తం చేద్దామండి. సో ఇప్పుడు మనం క్యారీ తీసుకున్నాం కదా, నెక్స్ట్ నెంబర్ ఎంతండి, 6 6 + 8 14, 14 అయితే ఆల్రెడీ 1 పోయింది, 13 13 - 1 అంటే 12. సో 2 ఉంటుంది, 12 కాబట్టి ఒకటి ఎక్కువ ఉంది కదా, ఆ ఒకటిని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తే 2 + 1 3 3 + 8 11 11 - 0 11 - 0 11 వేయండి, 1 ఇక్కడ రాస్తున్నాను, ఆల్రెడీ 1 క్యారీ. సో 1 క్యారీ అంటే ఇక్కడ యాడ్ చేస్తే 7 + 1 8 8 + 8 16 16 - 10 16 - 10 ఎంత అండి, 6. లాస్ట్ 2 డిజిట్స్ కలిపి తీసేసుకుంటున్నాను, నో ప్రాబ్లం. 16 - 10 ఎంత, మనకి 6 వస్తుంది, 6 12.58. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కంప్లీట్గా ఆన్సర్ అవుతుంది. ఈవెన్ మనం మొత్తాన్ని కూడా ఇదే షార్ట్ కట్ మెథడ్ ప్రకారం చేసినా కూడా ఎక్కువ టైం తీసుకోదు, బట్ మనం మొత్తం చేయని అవసరం లేదు. ఈ అడ్వాంటేజ్ మనకి ఈ లాజిక్ ద్వారా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ని మొత్తం చేయకముందుకే ఆన్సర్ ఓన్లీ 2 డిజిట్స్, అంటే వితిన్ 10 సెకండ్స్ లోపు మనం ఆన్సర్ చెప్పేసేయండి. వితిన్ 10 సెకండ్స్ లోపు మనం ఆన్సర్ని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మెథడ్ ద్వారా. సో ఈ మెథడ్ పైన నేను మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాస్తున్నాను, 426.18 + 358.76 - x, విచ్ ఇస్ ఈక్వల్ టు 626.77. సో ఈ నెంబర్కి ఆన్సర్ చేసేసి, ఇది పాయింట్ అండి, ఈ నెంబర్కి ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్లో దీని ఆన్సర్ని షేర్ చేయండి. 426.18 + 358.76 - x = 626.77. ఇది పాయింట్ అండి, 626.77. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఎక్స్ అనే వాల్యూని ఆన్సర్ని మనకి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. సో 0.04/0.03 ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ 3 1/3 - 2 1/2 డివైడెడ్ బై 1/2 ఆఫ్ 1/1 1/4 ఈజ్ డివైడెడ్ బై 1/3 + 1/5 ఆఫ్ 1/9 = వాట్. సో ఇది సింప్లిఫికేషన్ రూపం అండి. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆర్ఆర్బీలో ఎక్కువ శాతం ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్లో నంబర్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు, అందులో ఎక్కువ క్వశ్చన్స్ ఇటువంటి మోడల్స్ అడుగుతాడు. మరి ఈ క్వశ్చన్ చేయడానికి మనకి బోర్డ్ మాస్ రూల్ అనేది ఒకటి ఉంటుందండి. సో బోర్డ్ మాస్ ప్రకారం మనం చేస్తాం, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్స్ట్రక్షన్, బాడ్ మాస్ అని చెప్పంటాం. సో ఈ రూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్స్ట్రక్షన్ అనే మెథడ్. సో ఆ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ చేస్తామండి. సో దానికంటే ముందు కూడా మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చూసుకోవాలి, తర్వాత హాఫ్ అనేది చూసుకోవాలి. ఈవెన్ సరే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేద్దామండి, ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏ విధంగా చేయను. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 0.04/0.03. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్, పాయింట్ తర్వాత 2 డిజిట్స్, సో పాయింట్ గెట్ క్యాన్సల్, విచ్ ఇస్ ఈక్వల్ టు 4/3. సో మనం ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ 4/3. ఆఫ్ అంటే మనం ఇంటూ అని చెప్పి రాయొచ్చు, ఆఫ్ అని ఇక్కడ కనబడ్డా దాన్ని ఇంటూ రూపంలో రాయొచ్చు. ఆఫ్ అంటే ఇంటూ రాశాను. సో బ్రాకెట్ డివిజన్ ఉంది, డివిజన్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడేముందండి, 3 1/3 3 1/3 అంటే మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనం 3 × 3 9 + 1 10/3 రాసుకోవచ్చు, 10/3 రాస్తున్నాను. మైనస్ 2 1/2 అంటే 2 × 2 4 + 1 5/2 రాస్తున్నాను. ఈ బ్రాకెట్ క్లోజ్ చేసాం. డివైడెడ్ బై 1/2 ఆఫ్ అంటే ఏం రాద్దాం, మళ్ళీ ఇంటూ రాద్దాం. 1 1/4 అంటే 4 1 4 + 1 5/4 రాసుకుంటాను. ఈజ్ డివైడెడ్ బై 1/3 + 1/3 + యాక్చువల్గా ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూ అండి, ఈ రెండు నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు మల్టిప్లికేషన్, 1/5 × 1/9. సో యాజ్ పర్ బర్డ్ మాస్ మనకి ఫస్ట్ ప్రియారిటీ బ్రాకెట్కి ఇస్తాం, దాని తర్వాత డివిజన్కి ఇస్తాం, దాని తర్వాత మల్టిప్లికేషన్ అడిషన్ లాస్ట్కి సబ్స్ట్రక్షన్. సో 4/3 × ఇది అలాగే ఉంటుంది, ఎందుకంటే బ్రాకెట్ ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి. 10/3 - 5/2 3 2 కలిసేమి ఎంత అండి, 6 వస్తుంది. అండ్ 2 × 10 20 3 × 5 15 20 - 15 5/6 5/6 అండ్ 1 × 5 5 2 × 4 8
ఇది డివిజన్ కదండి. ఈ డివిజన్ని మనం ఏం రాసుకోవచ్చు, 5/8కి బదులుగా 8/5 రాసుకోవచ్చు. డివిజన్ చేసేస్తే ఇది ఇంటూగా మారినప్పుడు, అంటే భాగహారం గుణకారంగా మారాలంటే అప్పుడు మనకి కింద ఉండేది ఏమవుతుందండి, లవహారాలు చేంజ్ అవుతాయి. సో 5/6 ఇంటూ 8/5 రాసాము, ఈజ్ డివైడెడ్ బై 1/3 అలాగే ఉంటుంది, ప్లస్ 1 × 1 = 1, 5 × 9 = 45, 1 + 1/3 + 1/45. సో క్లియర్లీ 5/5 గెట్ క్యాన్సల్, 2 × 3 = 2, 4 = 4. సో మనకి 4 × 4/3 ఇంటూ ఇక్కడ ఏమొచ్చిందండి, అగైన్ 4/3 వచ్చింది, ఈజ్ డివైడెడ్ బై 1/3 + 1/45. ఎల్సీఎం ఏమొస్తుందండి, 45 వస్తుంది, ఎందుకంటే 3కి 45కి ఎల్సీఎం 45, 3 టేబుల్లో 45 వస్తుంది కదా, 3 15 = 45 కాబట్టి 3 క్యాన్సల్ చేసుకుంటే 45 ఉంటుంది. 1/3 × 45, సో 3 1 = 3 15 15 × 1 = 15. ఎల్సీఎంలు రావాలని చెప్పి ఇదే క్లాస్ నుంచి మీకు స్టార్టింగ్ కూడా చెప్పానండి, ఎల్సీఎంలు వస్తే మనకి ఈజీ అవుతుంది, ప్లస్ 1. నెక్స్ట్ 4 × 4 = 16, 3 × 3 = 9 ఇంటూ 15 + 1 = 16/45. ఈ బైలో 16/45 వచ్చిందండి. 16/45ని మనం ఏం రాసుకోవచ్చు, 45/16 రాసుకుందాం, 45/16 రాద్దాం. 16 గెట్ క్యాన్సల్, 9 1 = 9 5. సో మన ఆన్సర్ ఎంతండి ఇప్పుడు, 5 అనేది రావడం జరిగింది. సో 5 అనేది ఆప్షన్ నెంబర్ బి, ఆప్షన్ నెంబర్ బి 5 అనేది ఉందండి. సో మన ఆన్సర్ ఇక్కడ బి అవుతుంది. ఈవెన్ ఈ క్వశ్చన్ నేను ఇంత లేట్గా చేశాను చెప్పడం కోసం, ఇంత లేట్గా చేశామండి, స్పీడ్గా చేయడం ద్వారా, అంటే ఇటువంటి క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు తొందరగా చేయగలుగుతారు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేయండి. నంబర్స్ మీ ఇష్టం, ఏవి రాసుకున్న ఆన్సర్స్ వస్తాయండి, ఏ నెంబర్స్ రాసుకున్న ఆన్సర్స్ వస్తాయి. కనీసం ఒక 5 ఎగ్జాంపుల్స్ని ఈ విధంగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు అక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ కూడా పెరుగుతుంది. సో చేసే మెథడ్ మొత్తం ఈ విధంగా ఉంటుందని ఈ ప్రాబ్లంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, 1/3 + 1/4 × 2/5 - 1/2 = 1, 2/3 = 3/4 - 3/4 = 4/5. చాలామంది కూడా బాడ్ మార్క్స్ తెలియకపోతే 3/4 - 3/4 అంటే 0 రాస్తారు, 0 × 0 = 0 చేసేసి 1/0 అంటే ఇన్ఫైనైట్ ఆన్సర్ రావద్దని చెప్పి చూస్తారు. సో అలా తీసుకోవద్దండి, యాజ్ పర్ బాడ్ మార్క్స్ రూల్ ఫాలో కావాలి. సో అలా కనుక ఫాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/3 అలాగే రాస్తున్నాను, ప్లస్ బ్రాకెట్లో ఉన్నది ఫినిష్ చేయాలి, అంటే 1/4 × బ్రాకెట్లో ఏముందండి ఇప్పుడు మనకి 2/5 - 1/2. 2కి 5కి ఎల్సీఎం ఎంతండి, 10. 2 × 2 = 4 × 5. 2 × 2 = 4 - 5 ఈజ్ డివైడెడ్ బై 1 2/3 అంటే మిశ్రమ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3 × 1 = 3 + 2 = 5/3. హాఫ్ అంటే ఇంటూ 3/4 - 3/4 ½ అంటే మళ్ళీ ఇంటూ 4/5 రాస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకి 1/3 + 5 - 4 - 5 - 1 వస్తుంది, -1/10 ఉంటుంది, ఇక్కడ +30 కాబట్టి మనకి ఇదేమవుతుందండి, -1/10, అంటే ప్లస్ కాస్త ఏమవుతుంది, -1/10 దిస్ 40, -1/40 ఈజ్ డివైడెడ్ బై 3 3 గెట్ క్యాన్సల్, 4 4 గెట్ క్యాన్సల్, 5/4 - 3/5. సో నెక్స్ట్ అండి, 1/3 - 1/40 అంటే ఎల్సీఎం ఎంత ఉంటుంది ఇక్కడ, 40 ఎల్సీఎం ఉంటుంది, అండ్ 3 × 40 ఎల్సీఎం ఎంతండి, 120. 120 అంటే ఇక్కడ 40 అండ్ -3 ఉంటుంది, 40 - 3 తీసుకోవచ్చు, డివైడెడ్ బై 5కి 4కి ఎల్సీఎం ఎంతండి, 20, అండ్ 5 5 = 25, -4 3 = 12, 20 1 = 26, 40 - 3 = 37/6 ఇంటూ ఈ డివిజన్ ఏముంటుందండి, 25 - 12 అంటే 13 వస్తుంది, 1/13 రాసుకుందాం. సో 37/13 = 78, ఇక్కడ ఏమవసరం వచ్చింది, 13 టేబుల్ 13 6 = 78. సో ఆన్సర్ ఎంతండి, 37/78 అంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది కామన్, ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో కూడా బాడ్ మాస్ రూల్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. ఎల్సీఎంలు, హెచ్సీఎఫ్లు, హెచ్సీఎఫ్ల దగ్గర ఇక్కడ అవసరం ఉండవండి, ఎక్కువ ఎల్సీఎంలు అవసరం ఉంటాయి. ఎల్సీఎంలు, బేసిక్ ఆపరేషన్స్, ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్, ఇవి స్పీడ్గా చేయగలిగితే కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కువ సంఖ్యలో చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 1/1 / 1/1 / 1/3 ఈజ్ ఈక్వల్ టు
ఎంత అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కానీ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో చేసేటప్పుడు మనం లాస్ట్ నెంబర్ నుంచి మొదలు పెడతాం, ఈ నెంబర్ నుంచి మొదలు పెట్టేసి. సో ఫస్ట్ ఉన్నది ఉన్నది రాద్దామండి, వన్ డివైడెడ్ బై వన్ బై వన్ డివైడెడ్ బై వన్ బై. సో ఇప్పుడు ఈ నెంబర్ని మనం చేయాలి. సో వన్ బై త్రీ డివైడెడ్ అంటే బై కదండి, వన్ బై వన్ బై త్రీ విచ్ ఇస్ ఈక్వల్ టు వన్ ఇంటూ త్రీ బై వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు త్రీ వస్తుంది. అంటే ఈ మొత్తాన్ని మనం ఏం రాసుకోవచ్చు, వన్ బై త్రీ అంటే త్రీ రాస్తాం. సో త్రీ రాస్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్. మరి సెకండ్ స్టెప్లో కూడా వన్ డివైడెడ్ బై అలాగే రాస్తున్నాను, వన్ బై ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తున్నాను. అగైన్ ఇదేముందండి, వన్ బై త్రీ, వన్ బై వన్ బై త్రీ అంటే ఏమొస్తుంది, మళ్ళీ త్రీ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో వన్ డివైడెడ్ బై వన్ బై త్రీ అగైన్ ఏమొస్తుందండి, మళ్ళీ త్రీ వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత ఇప్పుడు త్రీ కావడం జరుగుతుంది. క్వశ్చన్ చూస్తే స్టాండర్డ్గా ఉంది, బట్ ఆన్సర్ ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. ఇక్కడ మనకి చేయడం, ఫస్ట్ మొదలు పెట్టడం, అదే కాన్ఫిడెన్స్గా మొదలు పెట్టడం ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్గా మొదలు పెడితే క్వశ్చన్కి ఆన్సర్స్ వస్తాయి, అండ్ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. వన్ బై వన్ బై త్రీ ఈక్వల్ టు త్రీ అనేది చిన్న విషయం, అది తెలిస్తే ఆన్సర్ సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 129 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 216 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 68 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 169 అడిగాడు. సో ఇంతకుముందు కూడా మీకు చెప్పాను 35 స్క్వేర్స్ వరకు నోటెడ్ ఉండాలి అని చెప్పి, ఇక్కడ ఉపయోగపడతాయండి. సో ఏ విధంగా అంటే మనకి అండర్ రూట్ ఆఫ్ 169, సో ఇది 13 స్క్వేర్ అండి. 13 స్క్వేర్ ఎంత అండి, 169. సో ఈ స్క్వేర్ రూట్ పోతే ఇక్కడ మనకి స్క్వేర్ పోతే ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. సో రూట్ ఆఫ్ 169 ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు 13 రాసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో కనుక 13 రాస్తే ఇక్కడ మనకి అండర్ రూట్ ఆఫ్ 68 ప్లస్ 13 అంటే ఎంతండి, 81. అండర్ రూట్ ఆఫ్ 81 ఈక్వల్ టు మనకి 9 వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ 81 ఈక్వల్ టు 9 వస్తుంది. అప్పుడు 216 ప్లస్ 9, అండర్ రూట్ ఆఫ్ 216 ప్లస్ 9 వస్తుంది. 216 ప్లస్ 9 అంటే ఎంతండి, 225. అండర్ రూట్ ఆఫ్ 225 ఈక్వల్ టు 15 వస్తుందండి. 15 స్క్వేర్ ఎంతండి, 225. ఖచ్చితంగా 35 స్క్వేర్స్ నోటెడ్ ఉంటే మనకి ఇటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు 15 కనుక మనం ఇక్కడ యాడ్ చేస్తే 129 ప్లస్ 15 144. ఏమవసరం, స్పీడ్గా అడిషన్ చేయడం, తర్వాత స్క్వేర్ రూట్లు, అప్పుడప్పుడు డివిజన్స్ మల్టిప్లికేషన్స్ అవసరం. రూట్ ఆఫ్ 144 ఈక్వల్ టు ఎంతండి, 12 స్క్వేర్ ఈక్వల్ టు 144. కాబట్టి రూట్ ఆఫ్ 144 ఈక్వల్ టు 12. సో మన ఆన్సర్ ఎంతండి, 12 అనేది మన ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ద వాల్యూ ఆఫ్ 6th రూట్ ఆఫ్ 0.000729 ఈజ్. సో 6th రూట్ ఆఫ్, యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అని ఉందనుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే 3 to the power of 1/2. అదేవిధంగా థర్డ్ రూట్ ఆఫ్ 7 అని ఇచ్చాడు అనుకున్నాం ఒక క్వశ్చన్లో, దాని మీనింగ్ ఏంటంటే 7 to the power of 1/3 అని చెప్పి తీసుకుంటాం. 7 to the power of 1/3 అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ ఏ రూట్ ఉంటే ఆ రూట్ అనేది మనకి 1/3 వస్తుంది. ఇక్కడ మనకి 6th రూట్ ఇచ్చాడు కదండి, ఈ 6th రూట్ మీనింగ్ ఏంటంటే 0.000729 to the power of 1/6 అని దాని మీనింగ్. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అదేవిధంగా ఈ 729 అనేది క్లియర్గా 9³ అండి, 9³. 9³ ఈక్వల్ టు 729. ఈ 9ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3² రాసుకోవచ్చు, 3² హోల్ టు ది పవర్ ఆఫ్ 3. అండ్ ఇక్కడ ఒక ఫార్ములా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని రాసిన విధంగా ఇక్కడ మనం ఏం రాస్తాం, 3 పవర్ 2 ఇంటూ 3 6 అని చెప్పి రాస్తాం. ఒకే బేస్కి రెండు పవర్స్ ఉండి, పవర్కి పవర్ ఉంటే ఆ రెండు పవర్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తాం. సో 3 పవర్ 6 అనేది రావడం జరిగింది. అంటే కామన్గా 729 ఉంటే 3 పవర్ 6 రాస్తాం, బట్ ఇక్కడ 0.000729 అని ఉంది. అంటే దీని వాల్యూ ఏమవుతుందండి, 0 తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం డైరెక్ట్గా పవర్ 6లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 0.3 హోల్ పవర్ 6 అనేది వస్తుంది. సో ఈ మొత్తాన్ని కలిపి మనం 0.3 హోల్ పవర్ 6 అని రాస్తాం. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6 ఉంది, కాబట్టి 1/6 తీసుకుంటాం. అండ్ ఇక్కడ 1/6కి 6 గెట్ క్యాన్సల్, ఇంతకుముందు చేసిన విధంగా ఎం ఇంటూ ఎన్ అంటే 6 ఇంటూ 1/6 6 6కి గెట్ క్యాన్సల్. సో 0.3 టు ది పవర్ ఆఫ్ 1 వచ్చింది. సో 0.3 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 0.3 ఆన్సర్. సో 0.3 అనేది ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అండర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ 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 డాట్ 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 ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. ఇది ఒక అనంత శ్రేణి అండి, ఇన్ఫైనైట్ సిరీస్. ఎందుకంటే ఇలా డాట్ 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 ఉందంటే ఎంతవరకు చేయాలో తెలియదు. ఈ విధంగా 6 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది రూట్లో. మరి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఫార్ములా స్విచ్ చేయొచ్చు,
ఫార్ములాస్ వాడతారు, విచ్ ఇస్ ఈక్వల్ టు ఒక ఫార్ములా యూజ్ చేసి అదే ఫార్ములా వాడమని చెప్తారు. కానీ అలా ఫార్ములా వాడడం కంటే జనరల్గా ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయనో చూద్దాం. ఈ మొత్తం వాల్యూని నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఈ మొత్తం వాల్యూని, ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా నేను ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అండి, అండర్ రూట్ ఆఫ్ 6+ అని రాసేసి, ఇప్పుడు ఈ వాల్యూ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ మొత్తాన్ని నేను ఎక్స్ అనుకున్నా. ఈ మొత్తం అంటే ఎంత అండి, ఇన్ఫైనైట్ టర్మ్స్. ఈ ఇన్ఫైనైట్ టర్మ్స్ నుంచి ఒక రూట్ 6ని తీసేసినంత మాత్రాన ఎటువంటి తేడా ఉండదు. అంటే మనకి ఇప్పుడు ఈ మొత్తం ఏమవుతుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అండర్ రూట్ ఆఫ్ 6+ అండర్ రూట్ ఆఫ్ 6+ అండర్ రూట్ ఆఫ్ 6+ డాట్ అట్లా వెళ్ళిపోతుంది. అంటే సేమ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి నేను ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఈ రూట్ ఆఫ్ 6 అలాగే ఉంచుతూ ఈ రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని ఎక్స్గా రాసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొత్తం వాల్యూ ఎంత అండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఈ మొత్తాన్ని నేను ఎక్స్ అనుకున్నాను. ఆ ఎక్స్ అనేది ఇన్ఫైనైట్ టర్మ్స్, ఇన్ఫైనైట్ నుంచి ఒక టర్మ్ని మనం తీసేసినంత మాత్రాన ఇన్ఫైనైట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇన్ఫైనైట్ నుంచి 100 తీసి పక్కకు పెట్టినా మళ్ళీ ఇన్ఫైనైటే అంటాం. కాబట్టి ఈ మొత్తం ఇన్ఫైనైట్ నుంచి సేమ్ నెంబర్ రావడం జరుగుతుంది కాబట్టి ఎక్స్ తీసుకున్నాం. బట్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి, ఎక్స్. అంటే ఈ ఎక్స్ని యాస్టిగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం స్క్వేరింగ్ అని బోసా చేద్దాం, ఇరువైపులా వర్గం చేద్దాం. ఇరువైపులా వర్గం చేస్తే ఇక్కడ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, ఇక్కడ మాత్రం ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ అయితే 6+ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రావడం జరిగింది. 6+ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ -x - 6 ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఇది ఒక వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణానికి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నెంబర్ ఎంత అండి, 6. కారణాంకాల పద్ధతి, వర్గ సమీకరణంలో కారణాంకాల పద్ధతి 6 రావడం జరిగింది. 3 2 6 కారణాంకాలుగా విడగొడుతున్నాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3, రిమైనింగ్ ప్లస్ -3+2 విచ్ ఇస్ ఈక్వల్ టు -x, అండ్ -(-)-(-)(-3)(2)(6). మొత్తం కూడా మ్యాచ్ అయింది కాబట్టి మనకు -3, 2 వచ్చినాయి. ఇలాగా వస్తే ఆన్సర్ కూడా, ఇక్కడ -3 వచ్చింది కాబట్టి x = 3, ఇక్కడ +2 వచ్చింది కాబట్టి x = -2. మనకు ఆన్సర్ ఏమవుతుందండి, +3, -2 అవుతుంది. లేదు అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు మనం. ఏ విధంగా అంటే x²-3x + 2x - 6 = 0, ఎక్స్ కామన్ తీస్తే x - 3 + 2 కామన్ తీస్తే x - 3 = 0, ఈ రెండింటిలో కూడా x - 3 కామన్ తీస్తే x + 2 ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ 0. సో ఇక్కడ నుంచి x - 3 = 0 ఆర్ x + 2 = 0 వస్తుంది, అండ్ x = ఏమవుతుందండి, 3 ఆర్ -2. సో x = 3 కానీ -2 కానీ వచ్చాయి. ఈ విధంగా తీసుకోవడంలో -2 మనం తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది రూట్లలో ఉండే వాల్యూకు ఎప్పుడు కూడా మైనస్ ఆన్సర్ రాదు. కాబట్టి -2 కాకుండా ఓన్లీ 3 తీసుకుంటాం. సో 3 అనేది ఆప్షన్ నెంబర్ డి అనేది రైట్ అండి, డి అనేది రైట్. ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇప్పుడు ఇదే క్వశ్చన్ని కొద్దిగా మార్చి అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ √x (√x) అండ్ .. అని అడిగాను అనుకుందాం. ఇప్పుడు ప్లస్ ప్రకారం మీద ఒక ఫార్ములా గుర్తుంచుకుంటాం. ఇప్పుడు ఇంటూ ఉంది, ఇంకో ఫార్ములా ఉంటుంది, దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కాకుండా ఇంతకుముందుకు చేసిన విధానం ప్రకారం విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, √x(√x) అని రాస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తాం. స్క్వేరింగ్ అని బోసా చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, స్క్వేర్ రూట్కి స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, అండ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే 6x = x², స్క్వేర్కి ఎక్స్ క్యాన్సల్, x = ఎంత అండి, 6 ఆన్సర్ అవుతుంది. అంటే ఈ జనరల్ ప్రాసెస్ అనేది మనకి ఇంపార్టెంట్. జనరల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఎటువంటి ఫార్ములా లేకుండా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ మనకి ఇట్లా అడిగితే క్వశ్చన్ మార్చితే కూడా ఫార్ములాను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి త్రూ వాట్సాప్స్ అండ్ ఫేస్బుక్స్. అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మా ఛానల్ ద్వారా ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేటివి కంప్లీట్లీ చెప్పడం జరుగుతుంది, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుందండి. సో అందులో భాగంగా ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ గురించి చెప్తున్నాం. సో చాలామంది కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాస్తుంటారండి, కానీ కోచింగ్ చాలా తక్కువ మంది వెళ్తారు. సో వారందరికీ కూడా కంప్లీట్ మ్యాథమెటిక్స్ సిలబస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోస్ అన్నింటిని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. ఎగ్జామ్ ఎప్పుడుందండి, జూన్-సెప్టెంబర్ అని చెప్పి ఇచ్చాడు, జూన్-సెప్టెంబర్ అని ఇచ్చాడు. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా రోజులు జరుగుతుంది. ఈవెన్ మనం జూన్ లోపే సిలబస్ మొత్తాన్ని కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ మీకు చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాను మీకు ఇంతకుముందుకి స్టార్టింగ్లో, www.manavidya.in ద్వారా మీకు డైలీ ఆన్లైన్ టెస్ట్. ఇప్పుడు మనకి ఇదంతా కూడా మ్యాథ్స్ గురించి క్లాసెస్ ఉంటాయండి, బట్ మ్యాథ్స్ కాకుండా మనకి ఆ జిఎస్ గురించి క్వశ్చన్స్కి ప్రాక్టీస్ అవసరం కాబట్టి ఆ జిఎస్ పైన అండ్ కరెంట్ అఫైర్స్ పైన కూడా మనకి డైలీ ఎగ్జామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి, ఫ్రీగా ఉంటాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా. వాటి లింకులు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ఆ డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి చూడండి, వెళ్ళిపోతుంది. అండ్
రెగ్యులర్గా ఎగ్జామ్స్ని ఫ్రీగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.